వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీప ఆలోచిస్తూ ఉంటుంది కదా నా వెనుకాల ఏదో గూడుపుటాని జరుగుతుంది నాకు ఈ వ్యాధి అనేది పది సంవత్సరాల నుండి ఉంది ఇప్పుడెందుకు వీళ్ళు నాపైన ఇంత కేరింగ్ తీసుకుంటున్నారు ఇక డాక్టర్ బాబు అంటే పక్కన పెడతాను ఇక మౌనిత లేనిపోని ప్రేమ నటిస్తుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నేనైతే రేపటి నుండి మొండిగానే ఉంటాను అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తుంది దీప ఇది ఇలా ఉండగా సౌందర్య గారు కార్తీక్ చెప్పిన మాటలు వింటూ ఇక కుమిలిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఆనందరావు గారు వస్తారు ఏంటి సౌందర్య ఏమైంది భోజనం కూడా చేయలేదు ఏమైంది చెప్పు అని అడుగుతారు ఏమీ లేదండి ఏమీ లేదు మీరు పడుకోండి అని చెప్తుంది సౌందర్య ఎందుకు సౌందర్య నువ్వు బాధపడినా అలాగే కోపపడినా సంతోషపడినా నాకు తెలిసిపోతుంది ఏం జరిగింది మన కోడలి విషయం ఏమైనా అని అడుగుతాడు ఆ అదేమీ లేదండి తను చక్కగా ట్యాబ్లెట్లు టయానికి వేసుకుంటే తన ఆరోగ్యం బాగుపడుతుందంట అని అంటుంది సౌందర్య నాకు కూడా తెలుసు గురించే నేను కూడా ఇంత నెమ్మదిగా ఉన్నాను నువ్వేమీ బాధపడద్దు దీప త్వరలో కోలుకుంటుంది ఇప్పటిదాకా ఎక్కడో పాపం పేదరికంలో అనుభవించిన దీప ఇప్పుడు ఇంటికి వచ్చింది ఇక తను కార్తీక్ కొంచెం ఇటు అటుగా ఉన్నా తన హెల్త్ గురించి అని అర్థం చేసుకుంటుందిలే సౌందర్య నువ్వు బాధపడద్దు అని చెప్పి ఓదారుస్తారు ఆనందరావు గారు ఇక సౌందర్య మనసులో అనుకుంటుంది ఈయనకి ఈ విషయం తెలిస్తే ఈరోజే ఈయన ఏమైపోతారో తెలీదు దీపంటే నాలాగే ఇతనికి కూడా చాలా ప్రేమ ఉంది లేదు నేను ఇలా మనోధైర్యాన్ని కోల్పోకూడదు దీపని ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ఎంత పెద్ద హాస్పిటల్కైనా తీసుకెళ్ళి నేనైతే దీపని ప్రాణాలని దక్కిస్తాను నా కోడలికి మళ్ళీ జీవితం ఇస్తాను నా కొడుకు కోడలు వాళ్ళ పిల్లలతో సుఖంగా ఉండేటట్టు చేస్తాను లేదు ఈ సౌందర్య రేపటి నుండి కఠినంగా ఉండాలి అది గనక దాని భర్త మీద అనుమానంతో ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా నేను కూడా కఠినంగా ఉండి తనతో ఏవించాలి ఒక టూ మంత్స్ తనకి కఠినంగా ఉంటూనే ఈ బిల్లలతో వాడించాలి అని చెప్పి నిర్ణయానికి వస్తుంది సౌందర్య ఇది ఇలా ఉండగా ఇక మౌనిత మార్నింగ్ లెగుస్తుంది లెగవడం లెగవడంతోనే తనకి దీపని ఇక కార్తిక్ చాలా జాగ్రత్తగా పట్టుకోవడం అలాగే తనకి చాలా కేరింగ్గా తీసుకోవడం అలాగే ప్రేమగా తనతో మాట్లాడడం ట్యాబ్లెట్లు వేసుకోమండడం అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటుంది చేసుకొని ఏంటి కార్తీక్ ఏంటి తనకి వ్యాధొచ్చిందని చెప్పి జాలి పడుతున్నావేమో అనుకున్నాను కానీ నీ పనుల్లో మాత్రం ప్రేమే కనబడుతుంది లేదు లేదు నీవు అనుమానం అనేది పోయి దీప ప్రేమ కలుగుతుంది ఈ ప్రేమ కలిగితే ఇక నా జీవితం అంతే అయిపోతుంది ఇక దీపంటావా అది మొండిఘటం ఎలాగైనా దానికి వచ్చిన రోగాన్ని తగ్గించుకుంటుంది కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి నీతోనే జాగ్రత్తగా ఉండాలి దీపకి నువ్వు దగ్గర అయిపోతున్నావు లేదు భారతిని కలవాలి అసలు దీప పరిస్థితి ఏంటో కనుక్కోవాలి ఇంకొకటి ఏంటంటే నేను ఇంజక్షన్ ఇచ్చిన సంగతి భారతి చెప్పింది ఎవరో ఇచ్చారో అని అనుకుంటుంది కానీ నేను ఇచ్చానని తెలియదు ఇప్పుడు ట్యాబ్లెట్లు కూడా నేనే మా ఇచ్చాను కానీ అది భారతికి తెలిసే అవకాశం ఉంది భారతి దగ్గర నేను మంచి మార్కులు కొట్టేయాలి అప్పుడు కనుక భారతి నా గురించి ఏమీ చెప్పదు అని చెప్పి ఆలోచిస్తూ ప్రియమని నేను ఈరోజు కొంచెం లేటుగా వచ్చి టిఫిన్ చేస్తాను కానీ కార్తీక వస్తే మాత్రం నా గురించి కంగారు పడద్దని చెప్పు అని చెప్పి ఇక భారతిని కలవడానికి వెళ్తుంది మౌనిత ఇది ఇలా ఉండగా ఇక కార్తిక్ పడుకుని ఉంటాడు ఇక పిల్లలిద్దరూ వస్తారు ఇద్దరు లేపుతారు డాడీ డాడీ ఏంటి ఇప్పుడు దాకా పడుకున్నావు నైట్ లేట్ అయిందా పడుకోవడానికి నువ్వు మేము వచ్చి నీ రూమ్లో చూసేపాటికి నువ్వు అయితే లేవు ఎక్కడున్నావు అని అడుగుతుంది హిమ ఇక కూడా అవును డాడీ ముగ్గురం కలిసి భోంచేద్దాము అనేలోపు నువ్వు కనిపించలేదు ఇక నాన్నమ్మ కూడా కనిపించలేదు ఇక మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారేమోనని మేము వెళ్ళిపోయాము సరే డాడీ కింద టిఫిన్ వేడివేడిగా ఉంది తిందాం రా అని చెప్తారు పిల్లలిద్దరూ సరేనాన్న రెడీ అయ్యి వస్తాను మీరు కిందకి వెళ్ళండి అని చెప్తాడు ఇక కిందికి వచ్చి హాల్లో కూర్చుంటారు ఇంతలో ఇక సౌందర్య కూడా వస్తుంది పిల్లలిద్దరిని చూసి చాలా బాధపడుతుంది ఏంటి నాన్నమ్మా ఏమైంది డల్గా ఉన్నావు అని అడుగుతుంది హిమ ఏం లేదమ్మా బానే ఉన్నాను మీరు మాత్రం ఏ దేని గురించి ఆలోచించద్దు మీకు నేను ఎప్పటికీ ఉన్నాను అని అంటుంది ఎందుకు నాన్నమ్మ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అమ్మ నాన్న ఆదిత్య బాబాయ్ అలాగే శ్రావ్యపిన్ని దీపుగాడు అమ్మ దీప తాతయ్య భాగ్యం అమ్మమ్మ అందరూ ఉన్నారు ఇంకెందుకు బాధ చెప్పు అమ్మ నాన్న కూడా కలిసిపోయారు మాకిప్పుడు ఏమీ బాధ లేదు కానీ అమ్మ ఒక్కదే డాడీ చెప్పినట్టు టాబ్లెట్స్ లేటుగా వేసుకుంటుంది దాని మూలనే కొంచెం దిగులుంది అంతే కదా శౌర్య అని అంటుంది హిమ ఇంతలో కార్తిక్ కిందికి వస్తాడు మొత్తం చూసేసరికి దీప ఎక్కడా కనిపించదు ఇక కార్తిక్కే అర్థమవుతుంది తప్పనిసరిగా ఇది మాత్రం వంటగదిలోనే ఉండుంటుంది అని వెళ్తాడు కార్తీక్ ఇక కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది దీప ఇక దీపం చూసుకు చూడంగానే ఒక్కసారిగా దీప ఏం చేస్తున్నావు వంటగది దగ్గరికి రావద్దని చెప్పాను కదా అని అరుస్తాడు ఇక దీప పట్టించుకోదు ఈలోపు సౌందర్య పిల్లలిద్దరు కూడా వస్తారు ఏమైంది డాడీ ఏమైంది అనేసరికి ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటున్నా ఇది కనుక వంట చేస్తే ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని అంటాడు కార్తిక్ ఇక మాటకి పిల్లలిద్దరూ భయపడిపోతూ బాధపడుతూ అవునా డాడీ అయితే అమ్మ విజయనగరం వెళ్ళిపోతుందా అంటుంది శౌర్య ఇక హిమ కూడా అదేంటి నానమ్మా డాడీ అలా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా చూస్తూ ఉంటున్నావు డాడీ అమ్మ ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది హిమ ఇక కార్తీక్ ఇక సైలెంట్గా అంటాడు అవును మీ అమ్మ వంట చేస్తే నాకు ఇష్టం లేదు మీకు తెలుసు కదా అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది వంట చేస్తుంటే ఇక డాక్టర్ కూడా చెప్పారు అందు గురించే వద్దంటున్నాను అని అంటాడు కార్తీక్ ఇక దీప అంటుంది అవును డాక్టర్ బాబు నిజమే మీరు చెప్పిందంతా నిజమే నేను కళ్ళు తిరిగి పడిపోతున్నాను కానీ కారణం ఏంటి అన్నది నాకు అవసరం లేదు నేను వంట చేస్తే మీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది నేను వంట చేస్తేనే నేను మందులు వేసుకుంటాను ఇప్పటి నుండి నేను చెప్పింది మీరు వినండి మీరు చెప్పింది ఇప్పటిదాకా నేను విన్నాను అసలు నాకేంటో నాకే తెలియట్లేదు నాకు ఈ కళ్ళు తిరగడం ఈ దగ్గు రావడం ఇప్పుడు కాదు సౌర్య చిన్నప్పటి నుండే వచ్చింది మీకు కూడా తెలియంది కాదు మీరే నాకు ట్రీట్మెంట్ కూడా చేశారు కానీ ఇప్పుడు ఎందుకు ఇంతగా నా ఆరోగ్యం గురించి ఊరికే శ్రద్ధ చేసుకుంటున్నారు అయినా వంట చేసినంత మాత్రాన మనుషులు చచ్చిపోరు డాక్టర్ బాబు చచ్చిపోరు నా చేత్తో మీకు నచ్చట్లేదని చెప్పండి నిజంగా పక్కకు వెళ్ళిపోతాను అంతే నాకు వంటలోనే ఇష్టం ఉంది నా అత్తగారు ఫ్యామిలీకి నా భర్తకి నా పిల్లలకి నా చేత్తో వండంది నేనెందుకు డాక్టర్ బాబు ఇక్కడ దేనికి నన్ను ఒక కీలు బొమ్మలాగా ఇక్కడ తెచ్చి పడేశారు మీరు చెప్పినట్టే తానా అంటే తందానా అన్నట్టు మీరు ఎక్కడికి ఉండమంటే ఉండి ఉండాలి పొమ్మంటే పోవాలి ఇక అలాగే ట్యాబ్లెట్లు వేసుకోమంటే వేసుకోవాలి ఇక మీ ఫ్రెండ్ ఆ మౌనిత ఉంది చూడండి అది కూడా నాకు అరగంటకు ఒకసారి టాబ్లెట్ల గురించి గుర్తు చేయాలి ఎందుకు డాక్టర్ బాబు నా మనసుతో ఆడుకుంటున్నారు ఇక నాకు తృప్తంటి ఉంటే వంటే ఇప్పుడు చెప్తున్నాను నేను వంట చేస్తేనే ట్యాబ్లెట్లు వేసుకుంటాను లేకపోతే నేను వేసుకోను అని చెప్తుంది ఇక దీపా ఇక ఆ మాటకి ఇక కార్తీక్ అంటాడు అంటే నువ్వు మొండి పట్టుదలతో ఎంత దూరమైనా వెళ్తావన్నమాట నీ పిల్లలు నీకు అవసరం లేదు నీ అత్త మామ నీకు అవసరం లేదు కట్టుకున్న భర్త మాట కూడా నీకు విలువ లేదు అంతే కదా పది రోజులకు ఒకసారి కళ్ళు తిరిగి పడిపో అదుగు అక్కడు నా పిల్లల్ని భయపెట్టు మమ్మల్ని బాధపెట్టు అదే కదా నీకు కావాల్సింది అని చెప్పి ఇక చాలా కోపంగా అక్కడున్న వస్తువుల్ని విసిరేస్తాడు కార్తీక్ ఇక సౌందర్య గబగబా దగ్గరికి వస్తుంది వచ్చి ఆగరా కార్తిక్ నేను చెప్తాను నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి పక్కకు తీసుకొచ్చి ఎందుకే దీపా ఎందుకు వాడిప్పుడు ఏమన్నాడు ఇన్ని రోజులు వాడిది తప్పో నీది తప్పో నాకు తెలీదు నీ హెల్త్ అనేది బాగోలేదని అందరికీ అర్థమైంది నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటికే టూ టైమ్స్ నువ్వు పడిపోయావు కళ్ళు తిరిగి నీకున్న వ్యాధి అనేది చిన్నదైనా నువ్వు మొండి పట్టుదలతో కరెక్ట్గా ట్యాబ్లెట్లు తీసుకోవట్లేదు అలాగే ఫుడ్ తీసుకోవట్లేదు వాణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తుంది అని అంటుంది సౌందర్య ఇక దీప సౌందర్య మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ ఏంటత్తయ్య ఏమైంది మీకు కూడా ఇక తను బ్రెయిన్ వాష్ చేసేశాడా నేను ఏం తప్పు చేస్తున్నాను అత్తయ్యా చెప్పండి నాకు కూడా మనసు అనేది ఉంటుంది కదా దేనిలో చెయ్యి పెట్టకూడదు అనుకుంటే నాకు విషయం తెలియాలి కదా నా భర్త నాకు ఇక్కడ ప్రేమగా తీసుకొచ్చాడని చెప్పి నేను అనుకున్నాను కానీ నాకు మోసం చేసి తీసుకొచ్చారు అలాగే మోస మోసం చేసే డాక్టర్ భారతికి చూపించారు అలాగే ఇదిగో ఆ మౌనితను నమ్మి నాకు ట్యాబ్లెట్ వేశారు చూడండి మొన్న అది మాత్రం ఖచ్చితంగా ఆ మౌనిత ఏదో చేసిందనే నాకు డౌటు దాని గురించి ఆయనకి ఏమీ పట్టదు అసలు నేను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాను అన్నది భారతికి అడిగి తెలుసుకోవచ్చు కదా అని అంటుంది ఇక కార్తీక్ అంటాడు చూడు మమ్మీ చూడు ఇది ఇలాగే లేనిపోని డౌట్లతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది ఇక ఈ పిల్లలకి నీకు బయట వాళ్ళకి నేనైతే సమాధానం చెప్పను ఇది మాత్రం వంటగదిలో ఉంటే మాత్రం నేను ఏ డిసిషన్ తీసుకుంటానో నాకే తెలీదు ఇదిగో హిమా శౌర్య మీరైతే అమ్మకి ఎలా చెప్పి నచ్చ నచ్చజెప్పుతారో నాకు తెలియదు వంటగదిలో మాత్రం ఉండకూడదు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్ ఇంతలో మురళీకృష్ణ వస్తాడు కార్తిక్ కోపంగా బయటికి వెళ్ళడం మురళీకృష్ణ లోపలికి రావడం ఒకేసారి జరుగుతుంది ఇక మురళీకృష్ణ ఏదో జరిగిందని చెప్పి లోపలికి వస్తాడు ఇక ఇంతలో అక్కడున్న సిచ్యువేషన్ అంతా మురళీకృష్ణకే అర్థం అవుతుంది ఇక పిల్లలిద్దరూ అమ్మా ఎందుకమ్మా ఎందుకు నాన్న చెప్పినట్టు వినొచ్చు కదా ఆ రోజు కూడా దీప తాత ఇంట్లో పడిపోయావు అందరం చాలా బాధపడ్డాం ఎందుకు నాన్న చెప్పినట్టు వినమ్మా అని అంటారు పిల్లలిద్దరూ ఆ మాటకి సౌందర్యం అంటుంది అవునే నువ్వు నా కంటే ఎక్కువ వాడు కూడా ఇంతగా బ్రతిమలాడుతున్నాడు అంటే వాడు నీ పైన ప్రేమతోనే దీప నీ పైన ఎటువంటి కోపం లేదు అని అంటుంది ఇంతలో మురళీకృష్ణ వస్తాడు అమ్మ దీప బాగానే ఉన్నావా ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయాక ఇక ఏమవుతుందో అని చెప్పి చాలా భయపడ్డాను ఎందుకమ్మా టయానికి టాబ్లెట్లు వేసుకో ఎందుకు అల్లుడు గారు కూడా కోపంగా బయటికి వెళ్తున్నారు నీ పిల్లలు చూడు ఎంతగా అల్లాడిపోతున్నారో ఇక్కడికి వచ్చినప్పటి నుండి నువ్వు దేనికో బాధపడుతున్నావు కానీ ఆ బాధ సరైనది కాదు అని నాకు కూడా అనిపిస్తుంది అని అంటాడు మురళీకృష్ణ ఇక దీప అంటుంది ఎందుకు నాన్న నా మనసులో ఉన్న బాధ మీ ఎవరికీ అర్థం కావట్లేదు చెప్పండి డాక్టర్ బాబు వింత ప్రవర్తనతో నాకైతే లేనిపోని అనుమానాలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది నా వెనకాల ఏం జరుగుతుంది ఇంకొక విషయం తెలుసా నాన్నా నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏదో అనుకున్నాను కానీ నేను నిజంగా ఆ బస్తీలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాలుగు స్కూళ్ళల్లో డబ్బాలు వేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటాను అనిపిస్తుంది కానీ ఇక్కడ పరిస్థితి నాకు ఏమీ అర్థం కావట్లేదు నేను ఉన్నాను అంటే ఉన్నాను తిన్నాను అంటే తింటున్నాను ఎందుకంటే నాకు అన్ని ఆజ్ఞలే నాకు ఏదైనా ఉన్నా సరే నాకు చెప్పి చేస్తే ప్రశాంతంగా చచ్చిపోతానేమో కానీ ఈ బాధ నేను అనుభవించలేకపోతున్నాను అత్తయ్య మీరు మీ కోడలికి తీసుకురా అని చెప్పినందుకు ఆయన తీసుకొచ్చారేమో కానీ నేనైతే ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను అస్సలు ఉండలేకపోతున్నాను నాకు నా పాతికే వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది దీప బాధపడుతూ ఇక పిల్లలిద్దరూ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా ఎక్కడికి వెళ్తామమ్మా ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉందాము అని బతిమలాడుతారు ఇక సౌందర్యం అంటుంది ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దే దీప ఎక్కడికో దూరాంతన వెళ్ళి ఇప్పటికే ఆరోగ్యం పాడు చేసుకున్నావు ఈ ైనా నువ్వు మారిపో ఎందుకంటే వాడు నీ పైన ప్రేమ ఉందని నా మనసు చెప్తుంది నువ్వు కూడా ఆలోచించు కరెక్ట్గా టయానికి వేసుకో ట్యాబ్లెట్లు అని చెప్పి బ్రతికులాడుతూ ఉంటుంది సౌందర్య ఇదిలా ఉండగా కార్తీక్ మౌనిత ఇంటికి వెళ్దామని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక మౌనిత ఆ నేను భారతి దగ్గర ఉన్నాను కార్తీక్ అని చెప్తుంది మౌనిత నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు మౌనిత అని అడుగుతాడు ఆ ఏం లేదు కొంచెం పని ఉంది అని చెప్తుంది ఇక మౌనిత దగ్గరికి వస్తాడు కార్తీక్ ఇక భారతి కూడా కూర్చోమంటుంది ఏంటి మౌనిత ఎందుకు ఇంత మార్నింగ్ వచ్చావు ఏదైనా అవసరమా అని అడుగుతుంది లేదు ఏమీ లేదు దీప హెల్త్ ఎలా ఉంది అని అని చెప్పి కనుక్కోడానికి వచ్చాను ఆ రోజు టైం అయిపోయింది కదా వెళ్ళిపోయాను అని చెప్తుంది ఇక కార్తీక్ అంటాడు అవును మౌనిత నువ్వు ఆ రోజు టాబ్లెట్లు ఇచ్చావు కదా దాని తర్వాతే కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి దీప అంటుంది నువ్వు ఏం ట్యాబ్లెట్లు ఇచ్చావు కరెక్ట్గానే ఇచ్చావు కదా అని అంటాడు ఇక భారతి అంటుంది అవును కార్తీక్ నిజమే ఏదో ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్లనే తనకు అలా అయ్యింది అని చెప్పి నేనైతే టెస్ట్లు ఆ రోజు చేశాను కదా నాకు తెలిసింది ఇక ఆ రోజు లాస్ట్గా ఎవరిచ్చారు మౌనిత నువ్వే కదా ఇచ్చావు అని అంటుంది ఇక మౌనితకైతే చెమటలు కారిపోతూ ఉంటాయి నువ్వు ఆ రోజు ఇచ్చిన టాబ్లెట్లలో ఎక్కువ శాతం తనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సింది వన్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ట్యాబ్లెట్లో ఉందని వచ్చింది నేను ఆ రోజే అడుగుదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ ఒకసారి ఇవ్వు అని అంటుంది భారతి మౌనితకి అయ్యో భారతి ఆ ట్యాబ్లెట్లు అక్కడే కదా పెట్టేశాను నాకేం తెలుసు ఇదిగో నేను ఇచ్చింది మాములుగా నువ్వు ఇచ్చిన టాబ్లెట్లే కార్తిక్ అని అంటుంది లేదు మౌనిత లేదు నేను ఇచ్చిన అయితే దీపకి కళ్ళు తిరిగి పడిపోయే అవసరమే ఉండదు నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్లు తప్పకుండా ఏదో జరిగింది ఆ ట్యాబ్లెట్లు అనేవి చూస్తే అర్థమవుతుంది అనగానే ఇక ఒక్కసారిగా మౌనిత వైపు చూస్తాడు కార్తీక్ అదేంటి దీప చెప్పింది కరెక్టేనా అంటే నువ్వు కావాలని ఏదైనా చేసావా మౌనిత అని అడుగుతాడు కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు అనేసరికి లేదు మౌనిత లేదు ట్యాబ్లెట్లు అనేవి నువ్వు ఎక్కడ ఉన్నాయో చెప్పు అప్పుడే నేనైతే నమ్ముతాను ఎందుకంటే అది అక్కడ ట్యాబ్లెట్లు వేసుకోను అని చెప్పి మొండి పట్టుదలతో ఉంటుంది నువ్వు ఏదో చేస్తున్నావు నేనేదో చేస్తున్నాను అని అనుకుంటుంది ఈరోజు నీ నిజాయితీ అనేది దీపకి తెలియాలి నువ్వు ట్యాబ్లెట్లు అనేవి చూపిస్తే ఇద్దరం వెళ్ళి దీపకెళ్ళి నీ నిజాయితీ నా నిజాయితీ తెలియచినట్టు ఉంటుంది పద ట్యాబ్లెట్లు ఎక్కడున్నాయో తీసుకో అని చెప్తాడు కార్తిక్ ఇక మౌ మౌనితకైతే చెమట్లు కారిపోతూ ఉంటాయి ఏమీ చేయలేక ఇక ఇరుక్కుపోయానే అని చెప్పి భయపడుతూ ఉంటుంది మౌనిత ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్